నమస్కారం, మీరు చూస్తున్నారు ఎస్టీ సిటిఎన్ఆర్ న్యూస్. నేను గణేష్. బుల్టెన్ హెడ్లైన్స్ చూద్దాం. యారాడ కొండపై నేవల్ క్వార్టర్స్ వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డ ప్రైవేట్ స్కూల్ బస్సు. అతివేగమే కారణంగా భావిస్తున్న పోలీసులు. మెరుగైన విద్య ద్వారా సమాజంలో మార్పు. నేటి విద్యా విధానం సదస్సులో విద్యావేత్త చుక్క రామయ్య. ముగిసిన జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన పక్షోత్సవాలు. గుల్లలపాలెం ఆసుపత్రి వద్ద అవగాహన సదస్సు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, యారాడ కొండపై ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నేవల్ స్కూల్లో చదువుతున్న పిల్లలను తీసుకువెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు మధ్యాహ్నం యారాడ కొండపైన నేవల్ క్వార్టర్స్ కి వెళ్లింది. బస్సు ని వేగంగా నడపడం వలన మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. విషయం తెలియగానే న్యూపోర్ట్ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వెళ్లి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఎవరూ ఆ సమయంలో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మెరుగైన విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య అన్నారు. జన విజ్ఞాన వేదిక జిప్సా సంయుక్త ఆధ్వర్యంలో నేటి విద్యా విధానంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెబుతూనే పరీక్షల ఆధారిత విద్యను తీసుకొచ్చారని, దీనిని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. విద్యార్థి వినియోగదారుల విద్యా సంస్థ దుకాణంగా కనిపిస్తున్న తరుణంలో కొత్త కొత్త విధానాలతో అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ సంస్థల తీరుపై గతంలో తాను వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రం రామయ్యను సత్కరించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అజయ్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా మంది ప్రైవేటైజేషన్ అంటే విపరీతిస్తారు, కానీ ప్రైవేట్ స్కూల్స్ లోపల కార్పొరేట్ వ్యవస్థను యొక్క తీవ్రంగా మేము వ్యతిరేకించాము. చిన్న చిన్న స్కూళ్ళ యొక్క సమస్యలతో పరిరక్షించడానికి అంతే పోరాటాన్ని మనం చేస్తూ ఉన్నా. ఎందుకు మీ ప్రయాణమలసి వచ్చింది? ఒకటి, ఈ స్కూల్స్ రాకపోతే పేరెంట్స్ కు విద్యారంగం లోపల ఎప్పుడైనా ప్రత్యామ్నాయం ఉండాలి. కేవలం ప్రభుత్వ స్కూల్లో ఉన్నట్టయితే అది మోనోపోలీగా తయారవుతుంది, ప్రమాణాలు పెరగవు. ఎప్పుడైతే ఆప్షన్ ఉంటుందో అప్పుడు ప్రమాణాలు పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన పథకంలో భాగంగా పక్షం రోజుల పాటు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు నిరతో ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక గుల్లలపాలెం ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుష్టు వ్యాధి సాధారణమైన వ్యాధి అని అన్నారు. దీనికి పౌల ఔషధ చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. వైద్యాధికారిని పి హిమలత మాట్లాడారు. ఈ సందర్భంగా 25 మంది కుష్టు వ్యాధి గ్రస్తులకు దుప్పట్లు, బియ్యం, కందిపప్పు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ఎంఓ భీమేశ్వరరావు, రాజశేఖర రెడ్డి, రమణి, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ పెట్టాను. ఈ కుష్ఠరోగం అనేదంటే ఈరోజు చాలా వరకు నివారణ అయింది. ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లో కొద్దిగా అవగాహన సరిగా లేక ఇది దీనికి సరైన సమయం కనిపెట్టక ఇంకా కొంతమందికి కుష్ఠరోగం చర్మ వ్యాధి ఇంకా కనబడుతుంది. దీనికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ మొహం మీద కానీ స్పర్శ లేని మచ్చ ఉంటే, రాగిరంగు మచ్చ కానీ ఎరుపు రంగు మచ్చ కానీ మచ్చ ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే డాక్టర్గా నిర్ధారణ చేసి మందులు 6 నెలల నుంచి సంవత్సరం వాడితే పూర్తిగా నయం అవుతుంది. ఈ వ్యాధిని భయపడిన అవసరం లేదు. సాధారణ చర్మ వ్యాధి, అది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనికి ఏంటంటే అవగాహన వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు. ఎందుకంటే ఇది నొప్పిగానే ఉండదు ఈ వ్యాధి మచ్చ మీద. కాబట్టి చాలామంది ఏంటంటే దీన్ని పట్టించుకోక ఆ మచ్చలు నేను అక్సెప్ట్ చేయడం ఏంటంటే మచ్చ నారం దెబ్బతినే అగవేయడం వస్తుంది. కాబట్టి ఒక మచ్చ ఉన్నప్పుడు, చిన్న మచ్చ ఉన్నప్పుడే స్పెషల్ లేకపోతే ఎవరైనా కూడా
తనిఖీ చేసుకుని దగ్గర ఆసుపత్రికి వెళ్తే రోగులకు తెలుస్తాను డాక్టర్ నిర్ధారణ చేసి మందులు ఉంచి ఉచితంగా ఫ్రీకి ఇస్తాడు. అందరూ మన అందరికీ అవగాహన కల్పించాము. ఇంకా ఉచితంగా మీడియా ద్వారా ఎవరికైనా మచ్చల నుండి రెస్ట్ లేకపోతే దగ్గర ఆసుపత్రికి వెళ్తే మందులు వాడితే పూర్తి నయమవుతుంది. ఫుట్పాత్ వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలంటూ గాజువాక ఫుట్పాత్ హాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఫుట్పాత్లపై వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అయితే ఇటీవల ఫుట్పాత్లను ఖాళీ చేస్తున్నట్లు అధికారులు అనేక సందర్భాల్లో తెలియజేశారని, ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేస్తే కుటుంబాలన్నీ రోడ్డున పడే ప్రమాదం ఉందని, అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు. అనంతరం జోనల్ కమిషనర్ కు మెమరాండం సమర్పించారు. ప్రత్యామ్నాయం జీవిస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ నేటి కూడా ఏం జరగట్లేదు. అలాగే మాకు చుట్టూ సుధావట్ల బ్యాక్ సైడ్ మాకు చూపించారు, చూపిస్తే అది సరైన మాకు సరైన ఏర్పాటు లేకపోవడం వల్ల అక్కడ మాకు కమ్యూనిటీకి సౌకర్యాలు చూపించలేదు ఆ టైంలో. దానివల్ల ఇప్పుడు దానికి ఇబ్బందులు వచ్చేది క్యాన్సిల్ చేశారు. మళ్ళీ కనీసం ఎక్కడ దగ్గర మాకు ప్రత్యామ్నాయం చూపించమని ఫుట్పాత్ ఆగస్ట్ రెడ్డి మీద చేస్తున్న తరఫున మేము ప్రభుత్వాన్ని అలాగే ప్రజాప్రతినిధుల్ని చూస్తున్నాం. అలాగే మేము ప్రజాప్రతినిధులు కలుస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మెమోరాన్ని ఇచ్చి వచ్చాము. ఇప్పుడు మీ కమిషనర్ కూడా కలిసాము. అదే మీ ద్వారాగా మాకేదో చాలా నుంచి నేడు 30 సంవత్సరాల నుంచి మేము డెవలపర్ చేసుకుంటున్నాం. ఎప్పుడైనా సరే మాకు ప్రభుత్వ వారు కళ్ళు తెరిస్తే మాకేదో ప్రత్యేకించి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తామని బాధిత సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ కోటేశ్వరరావు అన్నారు. బీసీ రోడ్లోని వాసువి సేవా సదన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిన ప్రభుత్వం కోర్టుకేసిన సౌకర్యం చూపి దాటవేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో విజయవాడలో ఆందోళనకు దిగుతామని అన్నారు. సంఘం ప్రతినిధులు ఎస్ గణేశ్వరరావు, జి రాంబాబు, రమణ, నాగేష్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. చాలా నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం. పక్క రాష్ట్రంలో సాధన చిట్ ఫండ్ అనేది కంపెనీ పోతే అక్కడ ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందించాలని ఇమ్మీడియట్ డబ్బు ఇచ్చింది. మరి ఇంత పెద్ద సంస్థలో ఇంతమంది లక్షలాది మంది ఖాతాదారులు అలాగే లక్షలాది మంది నిరుద్యోగులు ఏజెంట్లు కూడా రోడ్లు పడితే ప్రభుత్వం కాలయాప చేస్తుంది, ఆక్షణ ఉంటుంది. ఆక్షణ కూడా సరైన ఆస్తులు ఇవ్వట్లేదు, చిన్న చిన్న ఆస్తులు కూడా కాలయాప చేస్తుంది. కాబట్టి కాలయాపన ఇలా జరిగితే ప్రభుత్వానికి రేపు రాబోయే ఎన్నికల్లో ఓడిస్తాం. ప్రతి ఓటమి పోరాటం చేస్తాం. మాకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వం, ప్రభుత్వంతో పాటు యాజమాన్యం, కానీ ప్రతిపక్షం కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మా బాధను అర్థం చేసుకోండి. రోడ్డును పట్టం స్త్రీలైతే ఒక బాధ చెప్తున్న పరిస్థితిలో ఉన్నారు. పిల్లలు చదివించుకోలేక పెళ్లిలు ఆగిపోయాయి, చదువులు ఆగిపోయి అలాగే చివరి జీవితం చివరాంతంలో ఉన్న వాళ్ళకి ఏదో బుద్ధిలాగా ఉంటుంది. కొన్ని నెలకి ఎంత మంది వస్తుందని చేసిన వాళ్ళు కూడా ఇవాళ తిండిలే కనబడుస్తున్నారు. సాల్వ్ చేయకపోతే ఎలక్షన్ లో ఎలా తెలుస్తారు చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నాను. ఎన్టీఆర్ భరోసా పేరుతో ప్రతి నెల లబ్దిదారులకు అందజేయాల్సిన పింఛను సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారని గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఈ మేరకు నియోజకవర్గం వారీగా లబ్దిదారులు పడుతున్న ఇబ్బందులను జనరల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నేతలు ప్రభుత్వం తీరుపైన మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ప్రతి ఒక్క లబ్దిదారుడికి 1వ తేదీ నాటికి పింఛన్ అందేదని, తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పింఛన్ పేరుతో నెల నెలా చుక్కలు చూపిస్తున్నారని విమర్శించారు. వేలిముద్ర సరిగా లేదంటూ రోజుల తరబడి వృద్ధులు, వికలాంగులు, వితంతువులను తెప్పించుకోవడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో మాధుబూడి పరదేశి, పూర్ణ, రాజన రామారావు, నక్క రమణ, సంపంగి ఈశ్వరరావు, పల్లా పెంటారావు, పిట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని పెన్షన్లు తీసేడు. మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల నుంచి కూడా వృద్ధులకి పెన్షన్లు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఏలిముద్రలు పట్టలేదని 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు రండి, మీ ఏలిముద్రలు పడలేదు, ఎల్లుండి రండి అని ఎన్ని పాయింట్ ఉన్నాయి అన్ని పాయింట్లకి తిప్పుకున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది, కానీ ప్రజలకి మేలు చూపే విధంగా ఏదీ లేదు. నిజంగా ఆ వృద్ధుని చూస్తుంటే చాలా బాధేస్తున్నది. వేలుముద్రలు పట్టలేదని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆ పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నాం, ఆ పెన్షన్ ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకు మాకు ఈ పెన్షన్ శాంక్షన్ చేసింది గవర్నమెంట్ అనే బాధనే
లబ్ధిదారులు అయితే వెలగడుతున్నారు. ఈ నెల సర్వర్ పనిచేయలేదని చెప్పి ఇప్పటి వరకు కూడా పూర్తిగా పెన్షన్లు పంపిణీ చేయలేదు. గాజువాక పెదగంజడ ప్రాంతాల్లో పలు ఆలయాల్లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. పెదగంజడ సీకువాణి పాలెంలో నూతనంగా నిర్మిస్తున్న నూకాంబిక ఆలయానికి ద్వారబంధ ప్రతిష్ట నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు తిప్పల నాగిరెడ్డి, త్రినాథ్, కోన చిన్నప్పారావు, రామన్నాయుడు పూజలు చేశారు. 50వ వార్డు సంజీవ్ కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్దవాళ్ళు నేను నారాయణ కూడా వచ్చాను. మీ అబ్బాయిని కలవని చెప్పాను. మరి మీ అబ్బాయి మళ్ళీ లాక్ చెప్పాడట. మీకు చేత నేనే భారీ ఎత్తున మా సీతారాం చెప్తుంది కానీ ఏదో పాలలో పాలు కలిపే విధంగా నేను కూడా ఆర్థిక సహాయం అందజేసి ఈ గుడి పూర్తవడానికి సహకరిస్తానని తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ఈ రోజుకి మన సంకల్పాలు ప్రథమ భారత జరుగుతున్నది. ఈ రోజు ఇది గత నూతన ఇదే తేదీలో ఇదే రోజునే ప్రతి ప్రథమ వార్షికోత్సవం అనే ఉత్సవం ఈ రోజు జరుగుతున్నారు. లోక కళ్యాణార్థం ఈ ఉత్సవం జరుగుతున్నది. ఉత్సవం లోక కళ్యాణార్థం ఉత్సవాలు నవనాగులు చేయడం జరిగింది. ఈ ఉత్సవం ఏంటంటే ప్రత్యేకత విశేషమైన చంద్ర ఇంద్ర నాగ సర్ప సహిత నాగ యంత్ర సహిత ప్రత్యేక సంతానం జరిగింది. ఇక బులెటిన్ ముగించేందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యారాడకొండపై నావల్ క్వార్టర్స్ వద్ద అదుపు తప్పి బోల్తాపడ్డ ప్రైవేట్ స్కూల్ బస్ అతివేగమే కారణంగా భావిస్తున్న పోలీసులు. మెరుగైన విద్య ద్వారా సమాజంలో మార్పు, నేటి విద్యా విధానం సదస్సులో విద్యావేత్త చుక్కా రామయ్య. ముగిసిన జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన పక్షోత్సవాలు, గుల్లలపాలెం ఆసుపత్రి వద్ద అవగాహన సదస్సు. ఇంతటి వార్తలు సమాప్తం. నమస్కారం.